ఇంధనం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? తెలీదా? తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా రకరకాల పనిముట్లను, రకరకాల వాహనాలను వాడుతాం. చాలా మటుకు అన్ని ఇంధనంతో నడిచేవే. అసలు వీటన్నిటికీ ఇంధనం ఎక్కడి నుండి వస్తుంది అంటే, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చిన్న చిన్న మొక్కలు, చెట్లు, జంతు కళేబరాల లాంటి సేంద్రియ పదార్థాలు భూమి మీద సముద్రం అడుగున సూక్ష్మజీవులతో కలిసిపోయి బురదలో కూరుకుపోయాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకి, ఒత్తిడికి లోనయ్యి కొన్ని రసాయన చర్యల వల్ల ఇంధనంగా తయారవుతుంది. ఇలా ఏర్పడిన ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు జరిపి ముడి ఇంధనాన్ని వెతికి తీసి పెట్రోల్ అని, డీజిల్ అని మరెన్నో రకాలైన ఇంధనాలను కర్మాగారాలలో తయారు చేస్తారు. చూశారుగా ఇంధనం ఎక్కడి నుండి వస్తుందో.